हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु बागुन्नारा अंडी। टुडे ई वीडियोलो ओल्ड पट्टू सारी यूज चेसी पोटली बटन नेक डिजाइन तो लांग फ्रॉक अनेदी स्टिचिंग एला चेसुकोवालो चूपिस्तानु। ऑलरेडी ई वीडियो कटिंग एला चेसुकोवाली, आई मीन ई लांग फ्रॉक कटिंग एला चेसुकोवाली अनेदी वीडियो नेनु ऑलरेडी पोस्ट चेसानंडी। आ वीडियो एवरैना चूडकपोते ई वीडियो किंद डिस्क्रिप्शन लो लिंक इस्तानु, మీరు అక్కడ క్లిక్ చేసి కటింగ్ ఎలా చేయాలో చూడొచ్చు। అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా కొత్తగా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట। సో దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా ఉంది। లేట్ చేయకుండా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం। సో దీనికి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। నేను ఎక్స్ట్రా సుంచి కట్ చేశాను అన్నమాట। కట్ చేసేటప్పుడే నెక్ డిజైన్ చాలా ఎక్కువ పెట్టేసాను అన్నమాట, ఎక్స్ట్రా సుంచి కట్ చేశాను। అది ఫ్రంట్ సైడ్ రివర్స్ తిప్పి ఫ్రంట్ సైడ్ పార్ట్ని రివర్స్ తిప్పి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్। సో ఈ విధంగా ఫ్యాబ్రిక్కి మెయిన్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ రివర్స్ తిప్పి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ జస్ట్ పైన పెట్టేసి షోల్డర్స్ దగ్గర, ఆర్మ్ హోల్స్ దగ్గర అండ్ అలాగే నెక్ డిజైన్ వేల్తో చూపిస్తున్నాను కదా వీడియోలో, అక్కడ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి। నేను ఆల్రెడీ స్టిచ్ వేసేసానండి। సో స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను। చూసారు కదా మధ్యలో నేను చాలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచేసి ఫ్యాబ్రిక్ కట్ చేశాను అన్నమాట। ఇక్కడ నెక్ దగ్గర పైపింగ్కి థ్రెడ్ పైపింగ్ కోసం నేను ఒక ఫ్యాబ్రిక్ని యాడ్ చేశానండి। అది కూడా డ్రెస్కి మంచి సైడ్న నెక్ ఉన్న వైపు ఒక పీస్, నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఒక పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ యాడ్ చేశాను అన్నమాట। 2 ఇంచెస్ వెడల్పుండి సేమ్ నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో యాడ్ చేసి చుట్టూరు కట్స్ పెట్టాను అన్నమాట। జస్ట్ దాన్ని డ్రెస్కి పైన వైపు పైపింగ్ కోసం, థ్రెడ్ పైపింగ్ కోసం ఒక క్లాత్ పైపింగ్ ఏ కలర్ మీరు వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కలర్ ఫ్యాబ్రిక్ని పైన పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసి ఈ విధంగా థ్రెడ్ ఈ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా మనకి కట్ చేసింది। సో ఇక్కడ కట్స్ పెట్టిన ఖర్చు మొత్తాన్ని నేను డ్రెస్ వైపు తిప్పేసి ఓన్లీ థ్రెడ్ ఒక్కటే ఉంటుందండి। ఇక్కడ చూస్తున్నారు కదా థ్రెడ్ ఉన్న సైడ్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రివర్స్ తిప్పుకొని ఖర్చు మొత్తం డ్రెస్కి షోల్డర్స్ వైపు వెళ్ళిపోయేలాగా పెట్టేసి పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి। అందరికీ అర్థమైందనుకుంటున్నానండి, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని పెట్టుకుంటూ స్లోగా సరి చేసుకుంటూ పైన స్టిచ్ చేసుకోవాలి। కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంగారు లేకుండా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి। ఇది నిదానంగా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది। సో ఈ విధంగా చేయడం వల్ల థ్రెడ్ పైపింగ్ సన్నగా నీట్గా వస్తుంది, కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి। అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మరీ చెప్తున్నాను, స్లోగా చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది। సో స్లోగా నీట్గా ఈ విధంగా చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా। కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని చూస్తున్నారు కదా, ఇక్కడ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నమాట, నెక్ పైపింగ్ కోసం పెట్టిన ఫ్యాబ్రిక్ని నేను వేల్తో సైడ్కి లాగేస్తున్నాను అన్నమాట। ఎందుకు అంటే పైన థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంత సన్నగానే పైపింగ్ రావడం కోసం ఈ విధంగా కింద ఎక్స్ట్రా థ్రెడ్ని, ఐ మీన్ సారీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీస్తున్నాను అనమాట సైడ్కి। సో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ మొత్తం వేసుకోవాలన్నమాట। నెక్ చుట్టూరు బెండ్స్ ఉన్నా కూడా, ఐ మీన్ వంపులు ఉన్నా కూడా, నెక్ ఏ షేప్లో ఉన్నా ఈ విధంగా పైపింగ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుందండి। అండ్ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను, చూస్తున్నారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి మధ్యలో డిజైన్ ఉంది కదా, అక్కడ మంచి వైపున పైపింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని యాడ్ చేసి మధ్యలో థ్రెడ్ పెట్టి రివర్స్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట। బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పైపింగ్ వేసిన థ్రెడ్ని చేతి పని చేసుకోవాలండి। ఇది మిడిల్లో పోట్లీ బటన్స్ వచ్చిన పార్ట్ అనమాట, మధ్యలో పోట్లీ బటన్స్ అనేది వచ్చింది కదా, సో పోట్లీ బటన్స్ వచ్చిన పార్ట్ 2 పీసెస్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ సైడ్ పోట్లీ బటన్స్ వేస్తున్నాం కాబట్టి 2 పార్ట్స్ ఉంటుందన్నమాట మిడిల్లో డిజైన్ పార్ట్। ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ అనమాట రివర్స్లో రాంగ్ సైడ్ పెట్టి జస్ట్ చుట్టూరు స్టిచ్చెస్ అనేది వేసానండి। స్టిచ్చెస్ వేసేసి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం స్టిచ్ వేసాను ఈ విధంగా। 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను పెట్టాను ఫ్యాబ్రిక్కి మిడిల్లో,
కావాల్సిన పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద తెలుస్తుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈజీగా అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసేసి కింద మార్కింగ్ ఉన్న దగ్గర పైన ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఇది స్టిచ్చింగ్ పార్ట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ కట్ చేసేసి అండ్ ఎక్స్ట్రా పీస్ అన్నమాట. ఇది థ్రెడ్ పైపింగ్ కోసం నేను తీసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ నార్మల్గా అయితే ఫ్యాబ్రిక్కి మంచి సైడ్ పెట్టి మనం మెడపట్టి ఎలా వేస్తాం ఆ విధంగా రివర్స్ తిప్పాలి. కానీ ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. అన్ని పార్ట్స్కి అంతే వేశాను. కాకపోతే ఇక్కడ పోట్లీ బటన్స్ వచ్చే దగ్గర మాత్రం లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఈ విధంగా చేస్తున్నాను. జస్ట్ 2 ఇంచెస్ వెడల్పు అండ్ అలాగే మీకు పోట్లీ బటన్స్ వచ్చే పార్ట్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్లో ఒక పీస్ తీసుకొని దానికి కరెక్ట్గా మధ్యలో ఈ విధంగా థ్రెడ్ పెట్టి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పైన నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టేసి పైన మొత్తం స్టిచ్ చేసుకోవాలండి, జస్ట్ పక్కన అన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసి థ్రెడ్ని కట్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే లెఫ్ట్ సైడ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే అండి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాను అంటే ఫ్యాబ్రిక్ కింద థిక్గా ఉండడం కోసం. కరెక్ట్గా నేను మార్కింగ్ చేశాను కదా 1 ఇంచ్ దగ్గర, ఇది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసాను. సో ఇది కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లెఫ్ట్ సైడ్ ఫ్యాబ్రిక్కి ఫ్యాబ్రిక్ ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అంటే పోట్లీ బటన్స్ పెడుతున్నాం కాబట్టి కింద ఫ్యాబ్రిక్ మందంగా ఉంటే, ఖర్చులతో ఉంటే నీట్గా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుందని పెట్టానండి. ఈ విధంగా ఉంటుంది. నార్మల్గా థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే ఆ విధంగా సన్నగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ ఫ్యాబ్రిక్కి మాత్రం మనకి నార్మల్గా థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు ఎలా అయితే చేసుకుంటారో ఫ్యాబ్రిక్ మంచి సైన్ పెట్టి మధ్యలో థ్రెడ్ పెట్టి రివర్స్ చేసేసాను. సో ఆ విధంగా చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ రివర్స్ సైడ్ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మడిచి చేతి పని చేసుకోవాలండి. ఇది ఎందుకు స్కిప్ చేశాను అంటే మోస్ట్లీ చాలామందికి తెలిసిందే కాబట్టి, సో వీడియో బాగా లెంత్ అయిపోతుందని స్కిప్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా వస్తుంది మనకి డిజైన్ అనేది, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా మధ్యకి పైపింగ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. పోట్లీ బటన్స్ నేను ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక మీకు ఆల్రెడీ వస్తే ఓకే అండి, ఒకవేళ మీకు రాకపోతే ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పోట్లీ బటన్స్ అని చెప్పేసి మీరు అక్కడ చూస్తే పోట్లీ బటన్స్ ఎలా చేయాలో చూడొచ్చు. ఈ విధంగా 1 ఇంచ్ డిస్టెన్స్తో నేను పోట్లీ బటన్స్ పెడుతున్నాను అన్నమాట. మీరు కావాలి అంటే దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన టైప్లో ఈ పోట్లీ బటన్స్ అనేది దగ్గరగా దూరంగా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ క్యాప్ ఇచ్చేసాను. నెక్ దగ్గర పైపింగ్ పార్ట్ వస్తుంది కాబట్టి నెక్ కూడా పైపింగ్ వేస్తాను. అక్కడి నుంచి 1 ఇంచ్ 1 ఇంచ్ డిస్టెన్స్కి లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ రెండు ఒక దగ్గర ఈ విధంగా పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేయడం వల్ల 2 పార్ట్స్ మీరు సపరేట్ చేసిన మార్కింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మీరు పోట్లీ బటన్స్ స్టిచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మార్కింగ్ అనేది ఈ విధంగా కరెక్ట్గా వస్తుందన్నమాట. సో పోట్లీ బటన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. పోట్లీ బటన్స్ లెఫ్ట్ సైడ్ పార్ట్కి అన్నమాట, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా లెఫ్ట్ సైడ్ పార్ట్కి. సో దానికి ఈ విధంగా కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా డాట్ వచ్చేలాగనమాట. పైన రౌండ్గా ఉంది చూసారా, పోట్లీ బటన్స్కి పైన రౌండ్గా ఉంది కదా, ఆ పార్ట్ అనేది కరెక్ట్గా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వచ్చిన దగ్గర రావాలన్నమాట ఎడ్జ్కి. ఈ విధంగా పెట్టేసి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే ఈ టైప్లో స్టిచ్ చేయడం వల్ల పోట్లీ బటన్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ లుక్ అనేది. సో ఈ విధంగా పెట్టేసి పైన స్టిచ్ అనేది వేయాలండి. సో ఈ విధంగా పెట్టేసి నేను పైన మొత్తం స్టిచ్ వేస్తున్నాను. కరెక్ట్గా 1 ఇంచ్ 1 ఇంచ్ డిస్టెన్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, బటన్స్ అన్నీ ఇదే విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. మీ కనుక ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తానండి. అండ్ ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేది తీస్తున్నాను అంతా అండి, ఏం చేయలేదు, జస్ట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రాస్ తీసేసాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ పైన రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి. రైట్ సైడ్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా కరెక్ట్గా సమానంగా చూసుకొని ఈ విధంగా పైన పెట్టేశాను.
పైన పెట్టేసి పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వన్ సైడ్ పాదం యూస్ చేస్తున్నానండి. వన్ సైడ్ పాదం వాడితే మీకు బటన్స్ దగ్గరకు వస్తుంది అన్నమాట స్టిచ్ పైపింగ్ వేసాం కదా మనం పైపింగ్ వేసిన దగ్గరికి స్టిచ్ వచ్చేసి నీట్గా ఉంటుంది లుక్ అనేది అండ్ టూ పార్ట్స్ జాయిన్ చేసినట్టు కూడా అనిపించదు అన్నమాట వెడల్పుగా అయిపోకుండా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా చాలా దగ్గరికి పైపింగ్ వేసిన దగ్గరికి స్టిచ్ అనేది పడుతుందండి సో ఈ విధంగా వన్ సైడ్ పాదం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ బయట థ్రెడ్స్ స్టిచ్చింగ్ మెటీరియల్స్ దొరికే షాప్స్లో దొరుకుతుందండి ఈజీగానే 20 రూపీస్ ఆర్ 50 రూపీస్ అలా ఉంటుంది ప్రైస్ నాకు అంత బాగా గుర్తులేదు నేను చాలా డేస్ అయింది తీసుకొని ఈ విధంగా అనమాట చూసారు కదా చాలా నీట్గా బాగా వచ్చాయి పోట్లీ బటన్స్ అనేది మధ్యలో ఈ విధంగా చేశాను అండ్ ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ డ్రెస్ కట్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను ఈ మిడిల్లో కట్ చేసిన పార్ట్ అనేది జాగ్రత్తగా ఉంచాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూస్ అవుతుంది అని చెప్పేసి మిడిల్లో కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట మిడిల్లో సో ఈ విధంగా మీరు కటింగ్ వీడియో చూస్తేనే ఇది మీకు బాగా అర్థమవుతుందండి బికాస్ ఈ మిడిల్ పార్ట్ ఎలా ఉందో సేమ్ దానిలానే మార్కింగ్ చేస్తుంది అనమాట ఎందుకు అంటే ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఏ తేడాలు లేకుండా కరెక్ట్గా సమానంగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది కరెక్ట్గా మిడిల్ పోట్లీ బటన్స్ పైపింగ్ వచ్చిన దగ్గర ఆ మిడిల్ అనేది వచ్చే విధంగా పెట్టి నేను చుట్టూరు ఈ విధంగా మార్కింగ్ అయితే చేశానన్నమాట పైన నెక్ దగ్గర పైపింగ్ వేస్తానండి పైపింగ్ వేస్తాను లోపల హెమ్మింగ్ చేసుకోవాలి నార్మల్ థ్రెడ్ పైపింగ్ అని చెప్పేసి చూపించలేదు సో ఇప్పుడు పైన బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా చుట్టూరు మనం మార్కింగ్ చేసిన దగ్గర ఇలా పెట్టాం నెక్ సైజ్ ఎలా చెక్ చేయాలో చూద్దాము నెక్ దగ్గర రెండు షోల్డర్స్ ఉంటాయి కదండి ఫ్రంట్ సైడ్ పార్ట్కి రెండింటిని ఈ విధంగా పెట్టుకొని మీరు నెక్ ఎంత డీప్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడి దాకా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో మీకు కావాల్సిన లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకే మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే నెక్ కొంచెం యూ షేప్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ దిగుతుంది సో ఒక హాఫ్ ఇంచ్ పైకి చేసుకోండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్కి కూడా మార్కింగ్ చేస్తున్నాను మనకి ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా మిడిల్ తెలిస్తే నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల సో ఈ విధంగా పైన కరెక్ట్ కింద మనం మిడిల్కి మార్కింగ్ చేసాం కదా రెండు షోల్డర్స్ దగ్గర పెట్టేసి కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా పెట్టేసి చుట్టూరు పైన స్టిచ్ అనేది వేసుకోవాలండి నెక్ దగ్గర కూడా మీకు చెప్పాను కదా మెజర్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలో నెక్ మెజర్మెంట్ కరెక్ట్గా అక్కడికి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేశానమాట ఈ విధంగా పెట్టేసి నేను వేలతో చూపిస్తున్న దగ్గర చుట్టూరు మీరు స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎలా స్టిచ్ వేస్తున్నానో కూడా చూపిస్తున్నాను జస్ట్ చాలా దగ్గరకు అనమాట సో చూస్తున్నారు కదా కరెక్ట్గా పైపింగ్కి పక్కనే వేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల నీట్గా వస్తుంది ఇక్కడ కొంచెం టైట్ స్టిచ్చెస్ అండి నెక్ పార్ట్ దగ్గర పైన నెక్ ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర రెండు వైపులా కొంచెం టైట్ స్టిచ్ అనేది వేసుకుంటే టైట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ సైడ్ పార్ట్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను జాయిన్ చేస్తున్నాను మీరు రైట్ సైడ్ జాయిన్ చేసి దాన్ని రివర్స్ కూడా తిప్పుకోవచ్చు అండి కాకపోతే ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల మెడపట్టి వేరేగా వేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది మెడ దగ్గర నిలబడుతుందన్నమాట సో థిక్గా ఉండడం వల్ల ఇక్కడ బ్యాక్ సైడ్ నేను డ్రాప్ షేప్ పెట్టాను కదా డ్రాప్ షేప్లో మిడిల్కి కట్ చేస్తానండి నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను మిడిల్కి కట్ చేస్తాను అని చెప్పేసి అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అని మిడిల్కి ఈ విధంగా కట్ చేశాను ఎందుకు అంటే ఆ కట్ చేసిన పార్ట్లో హుక్సెస్ పెడదాము అని నెక్ ఎవరికైనా ఎక్కకపోతే నెక్ చిన్నగా ఉంది అనుకుంటే ఈ విధంగా పెట్టడం వల్ల నెక్ ఈజీగా పడుతుంది అనమాట మీకు వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా పడుతుంది వేలతో నేను చుట్టూరు చూపించిన దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసానండి స్టిచ్ వేసేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి చుట్టూరు జస్ట్ నెక్ లైన్కి చుట్టూరు ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకున్నా మీరు మెడపట్టి కట్టకపోతే ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్యాబ్రిక్కి మంచి సైడ్ పెట్టి రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే కనుక ఈ విధంగా రాంగ్ సైడ్లో పెట్టేసి రైట్ సైడ్న నేను ఒక ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేశానండి సో ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్లో ఒక ఫ్యాబ్రిక్ని యాడ్ చేసి
అండ్ నెక్ చుట్టూరు చిన్న చిన్నగా కట్స్ పెట్టాను అన్నమాట. ఈ నెక్ దగ్గర కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను హుక్సెస్ పెడతా అని చెప్పాను కదా, ఆ పార్ట్ని ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్న మెడపట్టి మొత్తాన్ని రివర్స్ చేశాను అన్నమాట. రివర్స్ చేసి హుక్సెస్ పెట్టే పార్ట్ నీట్గా ఓపెన్ చేస్తున్నాను. స్క్రూ డ్రైవర్ యూస్ చేసి లోపల నీట్గా తీస్తున్నాను, లోపలికి ఉంది అని చెప్పేసి. రెండు ఈ విధంగానే, ఇంకో సైడ్ కూడా ఈ విధంగానే తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. పైన మొత్తం చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ వేసుకుంటే ఫ్యాబ్రిక్ లెక్కుండా నీట్గా ఉంటుంది. మెడపట్టి కట్న మీరు లైనింగ్ వేసి రివర్స్ తిప్పిన పైన స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇది బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్కి నేను 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను, శారీయే యూస్ చేస్తున్నాను కదా. సో దీన్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం 2 మీటర్స్ సపరేట్ చేసుకోవాలి, అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కోసం 2 మీటర్స్ అన్నమాట. 4 మీటర్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడ్ ఫ్యాబ్రిక్ కోసం హాఫ్ తీసుకోవాలి, అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కోసం హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అండి, నార్మల్గా నేను ఈ విధంగానే తీసుకున్నాను శారీ మొత్తాన్ని. అండ్ మీకు మినిమం ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్కి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉండాలి. బాటమ్కి 2 కన్నా ఎక్కువ ఉన్న 4 అయినా పెట్టుకోవచ్చు అండి. 4 పెట్టినా లుక్ బాగుంటుంది అన్నమాట. సో ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కట్ చేసుకున్నానండి, అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసాను అన్నమాట. సో ఈ విధంగా రెండు షోల్డర్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. నేను ఒక షోల్డర్ చూపిస్తున్నాను మీకు. డబల్ స్టిచ్ వేసాను స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఈ విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో హ్యాండ్స్కి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది. హ్యాండ్స్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి జస్ట్ చివర అంచు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసి పైన మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. నేను రెండు హ్యాండ్స్ ఇదే విధంగా స్టిచ్ చేశాను. సో హ్యాండ్స్కి చివర ఈ విధంగా పట్టుకొని కరెక్ట్గా మిడిల్కి చిన్న కట్ అనేది పెడుతున్నాను. మిడిల్ తెలియడం కోసం, మధ్యకి తెలియడం కోసం చిన్నగా ఒక కట్లాగా చిన్నగా పెట్టుకోవాలండి. సో డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డర్ కరెక్ట్గా మధ్యలో ఉంది కదా, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ లో వచ్చే పార్ట్, హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లో వచ్చే పార్ట్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. లో వచ్చే పార్ట్ని ఫ్రంట్ సైడ్ పెట్టుకొని హ్యాండ్స్ని ఈ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను, అండ్ అలాగే రెండో సైడ్ హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూస్ అవ్వాలి, అర్థం అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి పర్టిక్యులర్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా చేసుకోవాలండి. మొత్తాన్ని ఈ విధంగా పెట్టేసి స్లోగా యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ మొత్తం ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ విధంగా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ హ్యాండ్స్ జాయిన్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ రెండు స్టిచ్ చేసేసి ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని అటాచ్ చేసుకొని హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ లెంత్ అన్నమాట, బాడీ లెంత్ మీద ఎంత ఉంటే అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల ఒకవేళ డ్రెస్ టైట్ అయినా కూడా లూజ్ చేసుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా యూజ్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో ఈ విధంగా చూపిస్తున్నాను. నార్మల్గా అయితే బాటమ్ పార్ట్ పై బాడీ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక రౌండ్ జాయింట్ చేయడం చూపించాను కదా ఇన్ని డేస్ వీడియోస్లో, బట్ దీనికి మాత్రం కొంచెం డిఫరెంట్గా అనమాట. మీకు టైట్ అయిపోయినా ఓడ తీసుకునే విధంగా. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా నేను 14 ఇంచెస్ దగ్గర, మీకు లెంత్ ఎంత అయితే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఖర్చుల కోసం అన్నమాట. బ్యాక్ సైడ్ పార్ట్కి ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఇలాగే పెట్టేసి కట్ చేసేస్తున్నాను. నేను మార్కింగ్ ఎలా అయితే చేశాను 14 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా అక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ రెండు కరెక్ట్గా ఈక్వల్గా రావాలి. మీరు మెజర్మెంట్ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి.
ఎందుకు అంటే ఫ్రంట్ బ్యాక్ సమానంగా కరెక్ట్గా రాకపోతే మీరు స్టిచ్ చేసినప్పుడు నడుం పార్ట్ దగ్గర బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈక్వల్గా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్, బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్. మీరు ఎంత ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటారో దాంట్లో ఒక హాఫ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఇంకొక హాఫ్ బ్యాక్ సైడ్ దానికి అనమాట. ఈ విధంగా కింద బాటమ్ పార్ట్కి రైట్ సైడ్ ఈ విధంగా కింద బాటమ్ పార్ట్ రైట్ సైడ్ అండ్ అలాగే పైన టాప్ పార్ట్ రైట్ సైడ్ ఉండే విధంగా ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని మీరు జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పైన మొత్తం చుట్టూరు కుచ్చులు పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలండి. నేను దీనికి ఖర్చు బాగా ఎక్కువ ఉంచాను. సో ఖర్చు ఎక్కువ ఉంచి నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. పైన టాప్ పార్ట్కి రైట్ సైడ్, పైన టాప్ పార్ట్కి రైట్ సైడ్ నేను ఖర్చు ఎక్కువ ఉంచేసానండి. సో చివరి దాకా స్టిచ్ చేయకుండా ఒక 1 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తున్నా. మీరు ఖర్చులతో కలిపి స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే నేను దీనికి ఖర్చు ఎక్కువ ఉంచాను కాబట్టి ఈ విధంగా కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేసేసి కింద బాటమ్ పార్ట్ రైట్ సైడ్ అండ్ అలాగే పైన టాప్ పార్ట్ రైట్ సైడ్ ఈ విధంగా 1 ఇంచ్ ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది మీకున్న ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ని బట్టి పెట్టుకోవాలండి. మీకు ఫ్యాబ్రిక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే పెద్ద కుచ్చులు కొంచెం ఎక్కువ అన్నమాట, దగ్గర దగ్గరికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది అనుకుంటే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే చిన్న చిన్న కుచ్చులే వస్తాయండి, ఎక్కువ రావు పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకైతే ఎక్కువ కుచ్చులు వచ్చే ఛాన్స్ ఉంది. సేమ్ ఇదే విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. నేను ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇప్పుడే జాయిన్ చేసేయాలండి. ఇలానే జాయిన్ చేసుకోవాలి. దీనికి పైన పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి రాంగ్ సైడ్లో. లైనింగ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే మీరు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పెట్టినా కూడా లైనింగ్ పార్ట్ 1 మీటర్ సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ పార్ట్కి 1 మీటర్, బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కింద బాటమ్ పార్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. జస్ట్ స్టిచ్ చేసి రివర్స్ చేశాను, ఫైనల్గా ఇలా ఉంది. సైడ్ స్టిచ్చెస్ జాయిన్ చేయకముందు ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ కింద ఫ్రిల్స్ కూడా కుట్టేశాను. జస్ట్ ఈ విధంగా ఉందండి. సైడ్స్ నేను జాయిన్ చేయలేదు. హ్యాండ్స్ దగ్గర నుంచి కింద బాటమ్ చివరి దాకా మనకి ఒకే స్టిచ్ వస్తుందన్నమాట, రెండు వైపులా వస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా పైనుంచి కింద దాకా వస్తుందన్నమాట స్టిచ్. రెండు సైడ్ల మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు ఇదే విధంగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అనేది ఒకవేళ టైట్ అయితే లూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా పెట్టాలో చూద్దాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఈక్వల్ హైట్లో సమానంగా వచ్చాయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్ తెలుసుంటే ఓకే, మీకు ఒకవేళ మెజర్మెంట్స్ తెలియకపోతే కనుక ఇక్కడ నేను మెజర్మెంట్ ఎలా అయితే చేస్తున్నానో సేమ్ ఇదే విధంగా మీ ఆది డ్రెస్ మీద కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెజర్మెంట్ డ్రెస్ మీద కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ అన్నమాట, ఆర్మ్ హోల్ లూజ్ అండ్ అలాగే చెస్ట్ సైజ్ అండ్ అలాగే వెస్ట్ సైజ్ నడుం సైజ్ అండి. బ్యాక్ సైడ్ పార్ట్కి బటన్స్ కానీ బొందులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కరెక్ట్గా మనకి మిడిల్ తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాం. మిడిల్ మనకి స్టిచ్చెస్ వచ్చినాయి కదా పోట్లీ బటన్స్, కరెక్ట్గా అది మిడిల్ అన్నమాట. సో ఈ విధంగా పెట్టేసి చెస్ట్ మెజర్మెంట్ మీ చెస్ట్ రౌండ్లో సగం వరకు హాఫ్ మెజర్మెంట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే నడుం మెజర్మెంట్, లాంగ్ ఫ్రాక్స్కి చెస్ట్ మెజర్మెంట్ అండ్ అలాగే నడుం మెజర్మెంట్ తెలిస్తే చాలండి. పైన బాడీ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ అంటే మొత్తం ఫ్రిల్స్ కానీ అంబ్రిల్లా కానీ ఈ విధంగా వస్తుంది కదా. సో ఈ విధంగా నేను మార్కింగ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ సైడ్ ఈ విధంగా అన్నమాట, సైడ్కి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కూడా సేమ్ ఇందండి. మీ హ్యాండ్ రౌండ్లో హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీ హ్యాండ్ రౌండ్ ఎంత అయితే ఉంటుందో దానికి హాఫ్కి మార్కింగ్ చేయాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని జాయిన్ చేశాను అంతే అండి. ఇక్కడ నడుం పార్ట్ దగ్గర ఈ విధంగా ఇక్కడ నుంచి సైడ్కి అనమాట క్రాస్కు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పైన
కుచ్చుల పైన ఈ విధంగా సైడ్కి వస్తుందండి. సైడ్కి ఈ విధంగా చివరి దాకా వచ్చిన తర్వాత చివరిలో ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని చివరి నుంచి ఇక చివరి ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను స్టిచ్చెస్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మిషన్ మీద స్టిచ్చెస్ చూపించినా అర్థం కాదనమాట. సో ఈ విధంగా జస్ట్ నేను మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని కలుపుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.